అండ్ నెక్స్ట్ మళ్ళీ ప్రిన్స్ యావర్. ప్రిన్స్ యావర్కి బిగ్ బాస్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, ప్రతి సీజన్లో మీరు బాగా గమనించి ఉండాలి, కొన్ని కొన్ని బిగ్ బాస్ కూడా గమనిస్తూ వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవేవో ఇస్తూ ఉంటాడు. అది మనకి అంటే వాళ్ళ ఇంపార్టెన్స్ని, హౌస్లో ఉన్న ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ ఉంటాడు. బిగ్ బాస్ ఇంప్రెస్ అయినది, అంటే బిగ్ బాస్ ఇంప్రెస్ అయిన విధానం. ఇప్పుడు నాగార్జున గారు వీకెండ్ వచ్చి ఎక్కువ ఎవరినైతే స్టోర్ రూమ్ పంపిస్తాడో వాళ్ళకి అది ఒక టైప్ ఆఫ్ పనిష్మెంట్ అంతే. పో తీసుకురా తీసుకురా, అంటే నువ్వు ఉండి వేస్ట్, దీంట్లో ఇరగదీసింది ఏం లేదు, తేజ్ అని ఎక్కువ పంపించడం జరిగింది ఇప్పుడు, అట్లాంటివి ఉంటాయి. అండ్ నెక్స్ట్ నిన్న ఒక పెద్ద హార్ట్ బెలూన్ తీసి దాన్ని పగల కొడితే ఒక పెద్ద ఫోటోలో యు ఆర్ సేఫ్ అని వచ్చింది చూసా. ఇట్స్ ద బిగ్గెస్ట్ అసెట్ అది చెప్పాలి అంటే. చాలా రేర్గా కొన్ని కొన్ని సీజన్స్లో జరుగుతాయి అవి, ఇందులో జరిగింది. అండ్ మళ్ళీ వీళ్ళకి చాలా సింపుల్గా ఫోటో కాల్చడం, అది చేసే కుండలు కొట్టడం ఇట్లాంటివన్నీ రెగ్యులరే. బట్ అదొక గిఫ్ట్ ఈ అబ్బాయికి. మేబీ అది ఎవరికి అర్థమైందో లేదో కూడా నాకు తెలియదు, ఆ పిల్లాడికి అర్థం కాదు. అర్థం కాలే కానీ అదొక చాలా పెద్ద అచీవ్మెంట్ గిఫ్ట్ అది. అంటే ఇంచుమించు నువ్వు టాప్ ఫైవ్లో ఉంటావురా అని ప్రోత్సహించినటువంటి హింట్ అది యాక్చువల్లీ. ఆ అబ్బాయి కూడా ఎవర్ కూడా జెన్యున్ గా ఆడుతున్నాడు యాక్చువల్లీ. తను ఫిజికల్ గా ఆడితే మెంటల్ గా తొక్కేస్తున్నారు అబ్బాయిని. అది గేమ్ స్ట్రాటజీ అనుకోండి, అది గేమ్ స్ట్రాటజీ. బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని పెద్దమ్మ కొడుతుంది అంట, అంటే దేవత కొడుతుంది అని చెప్పేసి ఇది. అంటే వాడు ఎప్పుడైతే బలవంతుడు బలవంతంగా ఆడితే బలహీనుడు మెంటల్గా దెబ్బ మెంటల్గా కొడతాడు. అలాంటి జరిగిన ఎవరికి కొన్ని సందర్భాలు జరగడం హెరాస్మెంట్ వల్లే. అతను ఆ రోజు టేస్టీ తేజ అది దగ్గర మనం చూసావా, వాడు కంటెంట్ రవ్వాల. టేస్టీ తేజ ఏం చేశాడు, మ్యాక్సిమం వాడిని బాగా నువ్వే తీసుకో నువ్వే తీసుకో నువ్వే తీసుకో అనుకుంటూ, 4 లీటర్ కూడా నువ్వే అందులో వేయరా, నేను ఇటు తిరుగుతాను. అస్సలు ఛాన్సే లేదు, ఎవడు వేస్తాడు అట్లా, నేను ఎందుకు వేస్తాను ఈ లెటర్ తీసి దాంట్లో. లేదు నువ్వే వేసుకో, లేకపోతే నన్ను వదిలేయి. ఆ సిచ్యువేషన్లో శివాజీ ఉన్నట్టయితే వీడి కొవ్వు బాగుంది, నీ దేశేస్తారని చెప్పి వేసేవాడు. 100% వేసేవాడు, 100% వేసేవాడు శివాజీ అయితే. అంటే తను చూస్తాడు, శివాజీ అయితే చూస్తాడు. నిజంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్, నేను ఇటు తిరిగి ఉంటాను నువ్వు ఎయ్యి అంటే దాని అర్థం ఏంటి, నేను నువ్వేరా నన్ను సేవ్ చేయని చెప్పకనే చెప్పేశాడు. అంతేగా ఆ పిల్లోడు పాపం అదే చేశాడు, వాడికి తెలియదు. వాడికి తెలియదు కాబట్టి అది బిగ్ బాస్ గమనించాడు కాబట్టి వాడికి అంత పెద్ద హార్ట్ ఇచ్చాడు. అమ్మాయి కూడా నువ్వు ఇంకెప్పుడన్నా తెలుసుకోరా కేవని చెప్పేసి శివాజీ ఉన్నట్టు మాత్రం 100% వేసేవాడు. వాడు వేసేసి నువ్వు వెళ్ళిపోరా నేను ఆడుకుంటా. ఇకపోతే నిన్న వీళ్ళందరూ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళ రియాక్షన్ల గురించి మాట్లాడుకుంటే, ఆ శివాజీ అండ్ తేజ ఎవర్రా వీళ్ళంతా అనేది మాత్రం చాలా ఫన్ క్రియేట్, చాలా బాగుంది. అండ్ ఇకపోతే కొత్త వాళ్ళ గురించి మాట్లాడుకుంటే బోలే షావలి నోరు ఎక్కువ, అంటే షార్ట్ టెంపర్, నోరు ఎక్కువ అని రకరకాల వినడం జరిగింది. అది బయట మనకు అనవసరం, లోపల చూసిన ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఆ హడావిడి మామూలుగా కాగట్లా స్టేజ్ మీద నాగార్జుకుంటూ అన్నాడు, ముందు వినడం నేర్చుకో అయ్యా, ఫస్ట్ నేను చెప్పేది విను. అందుకే బోలేశ్వరి కొన్ని సినిమాలు చేతులారు మధ్యలో వరకు వచ్చి పొడగొట్టుకునే సందర్భాలు చాలా. మంచి వాళ్ళ సినిమా కూడా ఉంది, మంచి విష్ణు వాళ్ళ సినిమా ఏదో లాస్ట్ వరకు ఆయన చేయాలి, పోయింది అది. అవును, మధ్యలో డ్రాప్ అయింది నా షార్ట్ టెంపర్ వల్లనే. వాళ్ళు మోహన్ బాబు ఫ్యామిలీ వాళ్ళే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ షార్ట్ టెంపరు, తిని షార్ట్ టెంపర్ తను షార్ట్ టెంపర్ పడక. సో కొత్తలో అత్యుత్సాహం ప్రదర్శించొద్దని అంబటికి అర్థమైంది, రిజర్వ్డ్గా ఉన్నాడు. రిజర్వ్గా అమ్మాయి అశ్విన్కి ఏమి అర్థం కాక రిజర్వ్డ్గా ఉంది. అవును. నెక్స్ట్ గుండమ్మ కది అమ్మాయి కొంచెం బాధలో ఉంది కాబట్టి ఆమె ఉన్నలో ఉన్నంత ఎలా ఉండాలో అలా ఉంది. ఆ అమ్మాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చేయాల్సినంత హడావిడి చేస్తానే పర్వాలేదు అనిపించింది, కానీ బోలే షావలి మాత్రం ఇంతుంటే అంత చేస్తున్నాడు. అవును, విజ్ఞాన్ గారు దీంట్లో ఒకటి అర్థం కాలేదు. సరే ఇప్పుడు అమ్మాయి సోషల్ మీడియా అని చెప్పేసి ఇద్దరు సాంగ్స్ మీద డాన్స్ చేయడం జరిగింది, వాళ్ళ గురించి ఏమీ తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు అసలు జనరల్గా. కానీ నాగార్జున గారు అన్న కొద్ది వాళ్ళ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. అందుకే లాస్ట్ టైం స్పాన్సర్లు కూడా చేశారు, వీళ్ళు ఏంటంటే ల్యాగ్ ఎక్కువ, లోపలికి వెళ్ళాక మెల్లగా వాళ్ళే తెలుసుకుంటారులే అని వదిలేశారు. ఎప్పటికీ తెలుసుకోవాలి సీజన్ అయ్యేంత వరకు, కొద్దిగా కలరింగ్ ఉండాలి లోపల అని చెప్పేసి బాయ్స్ హాస్టల్ లేకుండా మామూలుగా ఉండాలని చెప్పేసి పంపించడం అంతే. ఇంకా మిగతా వాళ్ళకి కూడా మధ్యలో ఫస్ట్ వీక్ లో మనకి ఒక ఎమోషనల్ స్టోరీలు చెప్పుకుంటారు కదా అందరు, ఇప్పుడు వీళ్ళకి ఈ అవకాశం కూడా లేదే. 1 మంత్ అయిపోయింది వీళ్ళకి ఈ అవకాశం, మెంటల్ గేమ్ ఆడడము ఫిజికల్ గేమ్ ఆడడం తప్ప ఇంకో అవకాశం లేదు, ఏమీ లేదు. వీళ్ళ గురించి చెప్పుకునే అవకాశం లేదు, మేమెవరో ఏమీ తెలియదు. జనాలు వీళ్ళని ఎత్తుకుంటూ అక్కడిక్కడ చూసి ఓట్లు వేసుకోవాలి. ఇదే వీళ్ళు ఎత్తుకునేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, అప్పటికి ఇంకో 2 మంత్స్ అయిపోతుంది. నెక్స్ట్ యాక్చువల్లీ ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు ఉంది ఫోన్ టాస్క్ ఉంటుంది, ఏదన్నా సాక్రిఫైస్ అయితే కానీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేరు. అయితే ట్యాటూ వేయించుకోవడం, లేకపోతే ఇష్టమైన వస్తువులు దానం చేయడము, షూస్ బూడిదలు చేసుకోవడం అది అప్పుడు. కానీ ఇప్పుడు ఫోన్ టాస్క్, లెటర్కి అయితే త్యాగం మనకు అర్థమైపోయింది, ఒకరు త్యాగం చేయాలి.
ఇప్పుడు ఇక్కడ ఫోన్ టాస్క్ అయితే 100% ఉంటుంది. వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఆ ఫోన్ టాస్క్ అనేది చూడాలి కొత్తోళ్ళు. కొత్తోళ్ళు వాళ్ళకి ఆ ఎమోషన్ ఉండదు కదా రీసెంట్గా వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ ఇక వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు ఇంకా ఎమోషన్ అది వీళ్ళకి అసలు ఉండదు. వీళ్ళకి అసలు రీసెంట్గా వచ్చారు కాబట్టి చూడాలి మరి వీళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు అనౌన్స్ చేసింది అందరు హౌస్ మేట్స్ అయ్యాక జోస్ అలుకాస్ గిఫ్ట్ అనౌన్స్ చేసింది. పాపం 1 మంత్ నుంచి వీళ్ళు ఆడిందంత వేస్టేనా? వాడు హౌస్ మేట్ ఆడడానికి కష్టపడి అన్ని తంటాలు పడితే వీళ్ళు సింపుల్గా సూట్ కేసు పట్టుకొని వచ్చి డైరెక్ట్ డీలక్స్ రూమ్లోకి వెళ్ళిపోయారు. సో ఎట్లా ఉంటుంది ఇది చెప్పు. కింద పడి మీద పడి హౌస్ మేట్లు అయ్యారు. కొంతమంది వెనక్కి తీసుకొని హౌస్ మేట్ మళ్ళీ హౌస్ మేట్ అయ్యారు. ఇట్లా అయింది. వీళ్ళు డైరెక్ట్ సూట్ కేసు పట్టుకొని వచ్చి డీలక్స్ రూమ్లోకి వెళ్ళిపోయారు. అందుకే శివాజీ గారు ఎవరైందా. సో బిగ్ బాస్ ఈరోజు నామినేషన్స్ గురించి ఫస్ట్ నుంచి చూస్తే నిన్నటి ఎపిసోడ్ ఆల్రెడీ రేపు జరగబోయేది చిన్న ప్రోమో వేశారు. వాళ్ళకి హౌజెస్ ఎలా ఎలర్ట్ చేయాలి, రూమ్స్ ఎలర్ట్ చేయాలి వీళ్ళకి ఇచ్చే టాస్క్. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏ వస్తువులు తీసుకోవాలి, ఏ వస్తువులు వాళ్ళు వేసుకోవాలి అనేది వాళ్ళు తీసుకునే టాస్క్. మరి వాళ్ళ వీళ్ళ మీద ఏమైనా ఇంపాక్ట్ కనిపిస్తుందా, లేకపోతే వీళ్ళ ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉంటుందా? చేంజ్ అయితే కనిపించే అవకాశం ఉందంట. ఎందుకంటే రాగానే కొత్త వాళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీ అప్ అయిపోయేటప్పుడు పాత వాళ్ళు ఆల్రెడీ అలవాటు అయిపోయిన ప్రదేశాన్ని కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళు రూల్ చేస్తుంటే ఇంపాక్ట్ పడే అవకాశం ఉందనుకుంటా. ఇప్పుడు ఇది ఎట్లా తయారైందంటే హౌస్ వీళ్ళది లాస్ట్ టైం మనకి ఓటీటీ టైంలో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ రెండు గ్రూపులు పెట్టారు. ఆల్రెడీ సీనియర్లు తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఇది ఇట్లా తయారవుతుంది. ఆల్రెడీ రూమ్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఒకటైపోతారు, కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఒక గ్రూప్ అవుతారు. మరి వీళ్ళు ఎప్పుడు గెలుస్తారో, ఈ సీజన్ ఎప్పుడు ఎండ్ అవుతుందో చూడాలి, ఎలా మారుతుందో చూడాలి. అంటే ఈసారి బిగ్ బాస్లో గొడవలతో పాటు చేంజెస్ చాలా జరిగినాయి. 2.0 పాటు లోపల జరిగినాయి, బయట జరిగినాయి. అండ్ ఇంకా అందరికున్న ఇంకొక హింట్ ఏంటంటే మోస్ట్లీ 14+ ఇల్ 5-19 కంటెస్టెంట్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు. సో 14లో ఆల్రెడీ మన 5 వెళ్ళిపోయారు కదా, మళ్ళీ రీఓటింగ్ ద్వారా వాళ్ళందరినీ హౌస్లోకి తీసుకొస్తారేమో అనేసి ఇంకొక న్యూస్ కూడా నడుస్తుంది. అది మరి ఎంతవరకు రీఓటింగ్ ఉంటే ఒకళ్ళు రతిగా వస్తుందో. మోస్ట్లీ అయితే అందరు షకిలా రావాలని కోరుకుంటున్నారు. మరి ఆవిడ వస్తుందో రాదో తెలియదు. అండ్ రతిక మళ్ళీ శుభశ్రీ వీళ్ళని ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందో తెలియదు. సో చూడాలి నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం. రేపటి ఎపిసోడ్లో నామినేషన్ ఎలా ఉందో చూద్దాం. ఈరోజు రాత్రి చూద్దాం, మళ్ళీ ఇద్దాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.